హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. ఈ వీడియోలో మీకు సింపుల్గా కృష్ణుని పాదాలు ఎలా వేయాలనేది నీట్గా చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా వేయచ్చు. ఎలాగో కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి ఈ మెథడ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, మనం బియ్యం పిండి ఉంది కదా రైస్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాము. ఈ రైస్ ఫ్లోర్లో వచ్చేసి మనము కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. దానికి తగినన్ని కొన్ని వాటర్ తీసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, మినిమం వాటర్ యాడ్ చేసి దీన్ని నీట్గా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా మనం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి దీన్నంతా. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఫుట్ ప్రింట్స్ అనేది దీంతో ఎలా వేయాలో చూపిస్తాను. మన హ్యాండ్ ఉంది కదండి, నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగా ఈ షేప్ లాగా ఇలాగే పెట్టేసి మొత్తం హ్యాండ్కంతా అట్ సైడ్ ఆ ఎండ్ అంతా నీట్గా ఆ పిండి అనేది బ్యాటర్ అనేది అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని అది ఎగ్జాక్ట్గా కింద పెట్టేసేయాలి. ఇలాగా ఇలా పెట్టేస్తే ఏంటంటే మనకు ఆ షేప్ అనేది వస్తుందండి. ఫుట్ ఏదైతే ఉంటుందో ఖాళీ షేప్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది మనకి. అది మనకు మెయిన్ ఆ షేప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం నీట్గా ఇలాగా ఇంకో ఫింగర్తో నీట్గా అంతా తీసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు వాటరీగా ఉన్నా కాసేపు ఉండేసరికి బియ్య పిండి కదండి చాలా త్వరగా ఆరిపోతుంది కూడా. ఇలా మనం నీట్గా దాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫింగర్తో మనం ఏం చేస్తాం, ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఫింగర్స్ అదంతా కూడా చిన్న డాట్స్ లాగా 5 డాట్స్ పెట్టేసుకుంటాము. మనకు ఒకవేళ షేప్ అటు ఇటు కొంచెమైనా కానీ ఈ టైంలో కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ వెనకల పార్ట్ కానీ ఇంకేదైనా ముందరు కానీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే నీట్గా ఈ దీంతో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ది మనం వేయాలి అంటే రైట్ సైడ్కి రైట్ హ్యాండ్ యూస్ చేయాలి, అలాగే మనము లెఫ్ట్ సైడ్కి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇందాక ఎలాగైతే పెట్టి ఏ పొజిషన్లో పెట్టి చేశాను అలాగే మొత్తం పిండంతా ఈ పక్క స్ప్రెడ్ అయ్యేటట్టు చూసి దాన్ని ఎగ్జాక్ట్గా దాని మీద పెడుతున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఒక షేప్ అనేది అక్కడ ఏర్పడిన తర్వాత దాన్ని నీట్గా మళ్ళీ చేత్తో ఇంకో ఫింగర్తో నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ మనం నీట్గా మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం ఏదైనా ఒకవేళ కరెక్షన్ కానీ ఏదైనా చేసుకోవాలన్నా నీట్గా ఇప్పుడు చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే అది కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం ఏమన్నా నీట్గా షేప్ అదంతా ఏదైనా చేయాలన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఆరిపోయిన తర్వాత చేస్తే అది సరిగ్గా సెట్ అవ్వదండి. తర్వాత మళ్ళీ ఫింగర్స్ కూడా ఇలాగా చిన్న చిన్న డాట్స్గా పెట్టేసేయాలి. ఇలా కంప్లీట్గా మనము ఎన్ని ఫుట్ ప్రింట్స్ కావాలంటే అన్ని ఫుట్ ప్రింట్స్, పాదాలు కృష్ణుని పాదాలు ఎలా ఎన్ని కావాలంటే అన్ని ఇలా వేసుకోవచ్చు. ఇక తడిగా అనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత అయితే ఇది మనకి పూర్తిగా వెట్గా అయిపోతుందండి. ఇలా మనం పాదాలు వేసేసుకున్న తర్వాత మనం కావాలంటే కుంకుమ పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ కుంకుమ కానీ ఇంకేమైనా డెకరేషన్కి మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక నేను కొంచెం కుంకుమ పెడుతున్నాను, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క కొంచెం ఒక చుక్క పసుపు అలా పెడుతున్నాను. ఇలా పాదాలకు అన్నిటికీ కూడా మనము ఈ కుంకుమ ఏదైతే ఉందో అది పెట్టేసుకుంటున్నామండి.
తర్వాత మనం ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ నీట్గా ఇలాగ ఫ్లవర్స్ కనుక మనం పెట్టేసుకుంటే లుక్ వైజ్ కూడా మనకు చాలా బాగుంటుందండి.